हाय नमस्ते, वेलकम टू वॉर टीवी। फ्रेंड्स, मेगास्टार चिरंजीवी ब्लाक बास्टर डायरेक्टर कोरटाल शिव कांबिनेशन रूपोंदुतोन्न भारी चित्रम आचार्य। ఈ భారీ చిత్రాన్ని మ్యాటీ ఎంటర్‌టైన్‌మెంట్స్ కొండల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తోంది। ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తుండడంతో ఆచార్యపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి। చిరంజీవి సరసన త్రిష నటించనున్నట్లు ప్రకటించారు। అయితే లాస్ట్ మినిట్ లో త్రిష ఈ సినిమా నుంచి తప్పుకుంది। చిరంజీవి సినిమా నుంచి త్రిష తప్పుకోవడం అప్పటిలో హాట్ టాపిక్ అయ్యింది। ఆ తర్వాత త్రిష ప్లేస్ లో కాజల్ అగర్వాల్ వచ్చింది। కాజల్ అగర్వాల్ ఇంకా ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ కాలేదు। త్వరలో కాజల్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారని తెలిసింది। ఇదిలా ఉంటే ఈ సినిమాలో చరణ్ పాత్ర నిడివి దాదాపు అరగంట ఉంటుంది। అంతే కాకుండా చరణ్ పాత్రకు హీరోయిన్ కూడా ఉంటుందని తెలిసినప్పటి నుంచి చరణ్ సరసన ఎవరు నటిస్తారు అనేది ఆసక్తిగా మారింది। కొంతమంది తారల పేర్లు ప్రచారంలోకి వచ్చినప్పటికీ మహేష్ బాబుతో భరత్ అనే నేను, చరణ్ తో వినయ విదేరామ చిత్రాలు నటించిన బాలీవుడ్ బ్యూటీ ఖైరా అద్వాని నటించనున్నట్లు వార్తలు వచ్చాయి। దాదాపు ఖైరా అద్వాని ఫిక్స్ అనుకుంటుంటే ఇప్పుడు క్రేజీ హీరోయిన్ రష్మిక పేరు తెరపైకి వచ్చింది। అవును, ఆచార్యలో చరణ్ సరసన నటించేందుకు రష్మికను కాంటాక్ట్ చేశారని తెలిసింది। అయితే రష్మిక ప్రస్తుతం స్టైల్ స్టార్ అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమాలో నటిస్తోంది। సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది। ఈ సినిమా కోసం ఈ అమ్మడు చిత్తూరు స్లాంగ్ కూడా నేర్చుకుంటుంది। ఇప్పుడు ఆచార్య సినిమా కోసం రష్మికను కాంటాక్ట్ చేశారట। పుష్ప మూవీకి డేట్స్ ఇవ్వడం వలన ఆచార్య సినిమాలో నటించేందుకు ఓకే చెబుతుందో నో చెబుతుందో వెయిట్ చూడాలి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।